ఇది సినిమా ఒకసారి ఆగండి. సూపర్ గా ఉంది సినిమా. దేశంలో ఎన్ని అవార్డులు అయితే ఉన్నాయో మన భారతదేశంలో చిరంజీవి గారు వెంటనే ప్రకటించాలి. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి భారతీయుడు కూడా గర్వంతో ఉరికిపోతాడు అన్నమాట. సినిమా భారతరత్న పాటించవలసిందిగా భారత ప్రభుత్వానికి నేను ఒక విన్నపం చేస్తున్నాను. వెంటనే మా చిరంజీవి గారి నటన ఆ కోటకి వెళ్తున్న తలను చూసి మాకు ఏడుపు వస్తుంది. ఇటువంటి బ్రహ్మాండమైన సినిమాను తీసినందుకు మా రామ్ చరణ్ కి అలాగే సురేందర్ రెడ్డి గారికి ప్రత్యేకించి అభినందనలు. మా దేశం తరఫున ప్రత్యేకించి భారతరత్న ప్రకటించాలని మా నరేంద్ర మోడీ గారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వయసేటి యాక్షన్ ఏంటి అది చూసి జనాలు మాట్లాడితే ఒక అందంగా ఉంటది సినిమా. ఒక మంచి ఫ్రీడమ్ ఫైటర్ సినిమా చాలా తర్వాత చూసామండి. నిజంగా సినిమా చూస్తుందని చెప్పు ఒక ఇదమైన దేశభక్తి మాలో వచ్చింది. ఇలా దేశభక్తి ఆయన చిరంజీవి గారు చాలా గొప్పగా చేశారు. ఆయనకి జోహార్. భారత మాతాకి జై. భారత మాతాకి జై. సినిమా సూపర్ ఒక ఎత్తు అయితే ఈ వయసులో అలా యాక్ట్ చేయడం ఇంకా గొప్ప ఎత్తు. క్లైమాక్స్ ఇంకా అది ఇదేనే ఉందండి. క్లైమాక్స్ ఏంటండి అర్థం మీరు అడగటం. ఈ వయసులో ఆడు చాలా సినిమాలు వయసులో స్వతంత్ర సమయంలో ఈ వయసులో తీశారు. ఈ వయసులో తెలియని వ్యక్తి కోసం తెలియని సమయోధుడి కోసం ఈ వయసులో తీయటం అనేది నోటి మాటలు రావట్లేదు. చూసి మీరే చెప్పాలి. మీరు 10 మంది 10 రకాలుగా చెప్తారు. అది నిజమా కాదా అన్నది మీరు చూసి నిజం చెప్పండి. అంతే సార్. రియల్ ట్రైబ్యూట్ రియల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక హిస్టారికల్ మూవీ అండి. ఇది చరిత్ర కోసం ఒక మంచి కథా విధానంతో తీసుకెళ్ళినటువంటి చరిత్రని మళ్ళీ మనకి గుర్తు చేసినటువంటి మంచి మూవీ అండి. చిరంజీవి ఎక్సలెంట్ సార్. ఈ వయసులో కూడా అలా చేయడం ఈ వయసులో చేయడం అన్నది చాలా కష్టం. ఎవరైనా ఆయన ఎప్పుడూ కష్టపడతాడు కాబట్టి ఈ వయసులో కరెక్ట్గానే ఆయన మాన్యువల్గానే చేశాడండి.